వచ్చిన అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ కథ వినగానే ఓకే చేసినందుకు హీరో గారికి థ్యాంక్స్ చెప్పాలి. నెక్స్ట్ వంశన్నకి థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత చిన్నబాబు గారికి, త్రికురం గారికి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు విని కథ ఒక డెబ్యూటెంట్ని కథ చెప్పిన తర్వాత వీడు తీగలడో అని నమ్మినందుకు వాళ్ళందరికీ లైఫ్ లాంగ్ రుణపడిపోయి ఉంటానండి. సార్, ఒక ఫస్ట్ టైమర్కి ఛాన్స్ ఇచ్చినట్టు కాదు సార్, వాడికి ఒక లైఫ్ ఇచ్చినట్టు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సినిమాలో హీరో గారు చాలా బాగా చేశారు. హీరో గారికి పక్కన ఫ్రెండ్గా సుదర్శన్ గారు చేయటం నిజంగా చాలా అదృష్టం. నెక్స్ట్ హీరోయిన్ గారు ఫస్ట్ నరేషన్ విన్నప్పుడు ఓకే చెప్పారు. శ్రీలీల ఆ రోజు నుంచి తనతో ట్రావెల్ అయింది కానీ. నెక్స్ట్ శ్యామన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లీలమ్మ అన్న. అంటే టైం లేదన్నా త్వరగా రాయాలి అంటే నేను ఆఫీస్కి వస్తున్నాను శ్రీకాంత్ అని ఆఫీస్కి వచ్చి కూర్చొని మన టేబుల్ మీద అక్కడికక్కడ రాసిచ్చిన సాంగ్ అది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మిగిలిన రెండు పాటలు రాసిన రామ్ జోగే శాస్త్రి గారు చాలా థ్యాంక్స్ అండి. కావాలి అన్నప్పుడు ఇంటికి వచ్చేసే శ్రీకాంత్ అని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనే రాసి ఆయనే దాన్ని బెటర్ చేసి ఇచ్చినందుకు. అంటే మూడు సాంగ్స్ కొరియోగ్రఫీ చేశారండి శేఖర్ మాస్టర్ గారు. రెండు పాటలు ఫ్రాన్స్లో, ఒక పాట సెట్లో. చాలా అద్భుతంగా తీసిచ్చారు. ఆయనతో ఏంట్రా విందేరా ఏంట్రా తిరుగు నువ్వు తిరుగురా. దయచేసి మా డైరెక్టర్ గారిని డిస్టర్బ్ చేయకండి. సుదర్శన్ గారిని అటు తిరిగావలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. పక్కన ఉండండి మీరు. భయపెడుతున్నారా వాళ్ళు? వాడు అక్కడి నుంచి వాడు ఆ గుండోడు ఇద్దరు మహేంద్ర వాడు తిరగమని చెప్పక. సుదర్శన్ ప్లీజ్ చేతులు ఇలా మూసుకో, కళ్ళు మూసుకో ప్లీజ్. వెరీ గుడ్. ఇంకా ఘోరంగా ఉన్నారు అలా చూడడానికి, ఇదే బెటర్. సుమక్క థ్యాంక్ యూ సో మచ్. యా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. అందుకని పిలిచారా ఇప్పుడు? చాలా థ్యాంక్స్. ఇంకా రామ్ లక్ష్మణ్ మాస్టర్ గురించి చెప్పాలండి. చెప్పిన వెంటనే కథ విన్న తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి యాక్షన్ చెప్పిన తర్వాత రాసుకున్నప్పుడు దాన్ని అంటే రెండింతలు మూడింతలు కదా ఎన్హాన్స్ చేశారు. బాగానే మారుతున్నా. అండ్ జీవి ప్రకాష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వండర్ఫుల్ సాంగ్స్ అన్న అండ్ మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా నవీన్ నులి గారు అయితే ఎడిటర్ గారు లాస్ట్ మినిట్లో కూడా ఇంకా కూడా ఏదైనా చూద్దాం శ్రీకాంత్, ఇంకా కూడా ఏదైనా చేద్దాం శ్రీకాంత్ అని దాన్ని ఇంకా బెటర్ చేస్తున్నారు. అండ్ నాకు ఫస్ట్ డే నేను యాక్షన్ చెప్తున్నప్పుడు నా పక్కన నిలుచుకున్న డడ్లీ గారికి, డిఓపి గారికి చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఇప్పుడు అక్కడే డిఐలో కానీ మొత్తం దగ్గరుండి చూసుకుంటున్నారు మన ప్రసాద్ మురళ గారు. ప్రసాద్ మురళ గారు అండ్ ఆర్థర్ గారు, ఆ ముగ్గురు. అండ్ యువరాజ్ అన్న నాకు సినిమాలో ది బెస్ట్ ఎమోషన్స్ ఇన్ తీసిచ్చాడు డిఓపి గారు. అండ్ సన్నీ, థ్యాంక్ యూ ఫర్ దట్ వన్ డే. థ్యాంక్ యూ సన్నీ, ఒక వన్ డే తీసిచ్చారు. ప్రకాష్ అన్న, ఆర్ట్ డైరెక్టర్ గారు, చాలా థ్యాంక్స్ అన్న. చాలా హ్యాపీ టు వర్క్ విత్ యూ అన్న. థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ వైష్ణవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వంశన్న, థ్యాంక్ యూ అన్న. అన్న వంశీ గారా, థ్యాంక్ యూ అన్న. నన్ను నమ్మి పెద్ద సినిమా తీశారు కాబట్టి చాలా థ్యాంక్స్ అన్న. లైఫ్ లాంగ్ రుణపడిపోయి ఉంటాను మీకు.